ఓకే గూగుల్, అనగానే కావాల్సిన సమాచారం దొరికేయడం, డ్రైవర్ లేని కార్లు, చాట్బోట్లు ఏఐ ప్రతిరూపాలే. ఇన్ఫ్లుయెన్సర్ల రూపంలో కృత్రిమ మీద మనకు పరిచయమైంది. తాజాగా వార్తలు చెప్పడానికి సిద్ధమైందని తెలుసా? ఏ విదేశంలోనూ కాదు, మన దేశంలోనే. కాటన్ చీరలో నూతిరిన బొట్టు, చెవులకు జుంకీలతో అచ్చమైన భారతీయ వనితను ప్రతిరూపంలో ఉంది కదూ. ఒడిషాలోని ఒక మీడియా సంస్థ యాంకర్ తను పేరు లిసా. అయితే ఈమెకు ప్రాణమే లేదు. ఈ మాటే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. లిసా కృత్రిమ మహిళ యాంకర్. ఏఐస్ సాంకేతికతను ఉపయోగించి ఈ యాంకరమ్మను సృష్టించారు. అచ్చమైన అమ్మాయిలాగా కనిపిస్తూ వార్తలను గడగడా గడగడా చెప్పేస్తోంది లిసా. వాస్తవానికి ఈ ఏఐ న్యూస్ యాంకర్ను దేశంలోని అన్ని భాషలు వచ్చు, కానీ ప్రస్తుతానికి ఒడియా, ఇంగ్లీష్ భాషలపైనే దృష్టి పెట్టమంటోంది ఈ మీడియా సంస్థ యాజమాన్యం. లిసా నిజమైన మనిషి కాదు, సాంకేతిక మాయమని అని తెలియగానే నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నిపుణులేమో దేశ జర్నలిజం చరిత్రలో ఇదో అద్భుతం, కృత్రిమ మేధను అందిపుచ్చుకోవడంలో మైలురాయి అని ప్రశంసిస్తున్నారు. ముఖ కవళికలు, హావభావాలు, భావోద్వేగాలను ఖచ్చితంగా పాటించగలగడమే కాదు, రియల్ టైంలో యూజర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, తాజాగా కబుర్లను వెంటనే ఇవ్వగలగడం తన ప్రత్యేకత అన్నట్టు లిసాకి సోషల్ మీడియాలో ఖాతాలు ప్రారంభించారట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బోల్డెన్ వీడియోస్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.